తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి ఒక జీవో యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని కూడా విస్మయానికి గురిచేసింది। ఉద్యోగుల హక్కులను ఉద్యోగుల భద్రతను కాపాడాల్సినటువంటి ఉద్యోగ సంఘ నాయకులే తమ కుటుంబ సభ్యుల కోసము తన బంధుమిత్రుల కోసము వాళ్ళ స్వలాభం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను ప్రభుత్వం చేత విడుదల చేయించడం అనేటువంటిది ఇవాల మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరి హక్కులను కూడా తీసుకెళ్లి ప్రగతి భవన్లో తాకట్టు పెట్టడం అనేటువంటిది చాలా విస్మయానికి గురిచేస్తోంది। ఈ అంశం పట్ల ఈ అంశంలో ప్రభుత్వ వైఖరినైనా ఉద్యోగ సంఘాల వైఖరినైనా యువ తెలంగాణ పార్టీ తప్పుపడుతోంది। ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురవుతున్నామని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి సకల జనుల సమ్మెను కూడా చేసినటువంటి ఉద్యోగులు ఇవాల స్వరాష్ట్రంలో వివక్షకు గురైతున్నారు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు, ఉద్యోగ సంఘాల నాయకుల చేతిలో మోసానికి గురైతున్నారు। ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగుల పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పక్షాన అటు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రికి ఇటు ఉద్యోగ సంఘ నాయకులకు కూడా యువ తెలంగాణ పార్టీగా మేము కొన్ని ప్రశ్నలను అడుగుతున్నాము, వారి నుంచి సమాధానాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము। ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతున్నామని మీరు హామీ ఇచ్చారు, ఇయాంటి వరకు ఆ హామీ ఎందుకు అమలు అయితలేదు? అది అమలవకపోగా ఉద్యోగ సంఘ నాయకుల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పదవీ కాలాన్ని మాత్రం రెండేళ్లు మూడేళ్లు పెంచుతూ మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వ్యక్తిగత జీవోలు ఎందుకు విడుదలైతున్నాయి? దీని వెనుక మీకు ఉద్యోగ సంఘ నాయకులకు మధ్య ఉన్నటువంటి మతలబేది, ఇది ఉద్యోగులను మోసం చేయడం కాదా? ఉద్యోగ సంఘ నాయకులారా, మీరు ఉద్యోగుల హక్కులను కాపాడాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఆర్టీసీ సమ్మె చేసినాడు గాని ఇతర ఉద్యోగ సంఘాలు సమ్మె చేసినాడు గాని వాళ్లకు సపోర్టుగా నిలవకుండా కేవలం మీ స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యోగుల హక్కులన్నింటినీ కూడా ప్రగతి భవన్ గడి దగ్గర తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారు, మాదే నెంబర్ వన్ రాష్ట్రం, భారతదేశంలో ధనిక రాష్ట్రం, నేనే నెంబర్ వన్ సీఎం అని చెప్పుకొని భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో పత్రికా ప్రకటనలు మొదటి పేజీలో వేల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చుకున్నటువంటి మీరు లాక్డౌన్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో ఎందుకు కోత విధించారు? పక్కనున్నటువంటి లోటు బడ్జెట్ రాష్ట్రం ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తుంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మీరు సగం జీతం ఉద్యోగులకు ఇవ్వటం అనేటువంటిది మీ పరిపాలనా వైఫల్యం కాదా? ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురవుతున్నాము, స్వరాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నటువంటి ఉద్యోగులకు స్వరాష్ట్రంలో వాళ్ళ హక్కైన పీఆర్సీ ఐఆర్ల చెల్లింపుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది? ఉమ్మడి రాష్ట్రం కంటే ఇవాళ వాళ్ళ జీతభత్యాల విషయంలో ఎందుకు అంత అధ్వాన్నమైనటువంటి స్థితి ఉంది? ఎందుకు మీరు ఉద్యోగుల పట్ల అంత వివక్షను చూపిస్తున్నారు? పదవీ విరమణ తర్వాత తమ జీవన భద్రతకు మూలమైనటువంటి పెన్షన్ విషయంలో సిపిఎస్ విధానం వల్ల తమకు నష్టం జరుగుతుంది, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి ఒక దిక్కు ఉద్యోగులంతా కూడా నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఈ రోజు వరకు కూడా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ సిపిఎస్ రద్దు విషయంలో ఎటువంటి స్పష్టమైనటువంటి వైఖరి ఎందుకు ప్రకటించలేదు? పక్క రాష్ట్రం అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్క ముందే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ప్రకటించి ఒక కమిటీని వేసిండ్రు, రేపో మాపో ఆ కమిటీ నివేదికను గుడిస్తుంది। మరి మన రాష్ట్రంలో మీరు ఇవాంటి వరకు కూడా ఒక వైఖరిని ప్రకటించకపోవడానికి కారణం ఏంటి? అటు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్తిరి, ఇటు ఎన్నికల హామీలల్లా చెప్తారు, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అనేటువంటి పదాన్నే ఉండనీయము, ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏందయ్యా, అట్లయితే ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటారా, నేను అధికారంలోకి వస్తే ఒక్క సంతకంతో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా అంటే, మీరు ఉన్నోళ్లను రెగ్యులరైజ్ చేయకపోగా కొత్తగా నియామకాలు చేపట్టకుండా మళ్ళా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎట్లా నియమించుకుంటున్నారు? అంతర్జిల్లాల బదిలీలు, భార్యాభర్తల బదిలీలు, ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో మీ నిర్లక్ష్యం ఇవాళ మొత్తం ప్రభుత్వ వ్యవస్థను నీరుగార్చడం లేదా? మీరు ఈ
బదిలీలు ప్రమోషన్లు ఎప్పుడు ఎలా చేస్తామని చెప్పడానికి ఒక ఉద్యోగ క్యాలెండర్ను ఎందుకు విడుదల చేయటం లేదు? వ్యవస్థలో ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వము ఉద్యోగ సంఘ నాయకులు సరిదిద్దాలి. అది పక్కకు పెట్టి వాటి పట్ల ఆయా విభాగాల పట్ల ఒక దిక్కు ప్రభుత్వము మరో దిక్కు ఉద్యోగ సంఘ నాయకులు ఒక వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి దాని ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకతను కక్షను ఆయా విభాగాలు ఆ ఉద్యోగుల పట్ల ఏర్పడేటట్టు చేసి దాడులకు హత్యలకు ప్రేరేపించడం అనేటువంటిది మీ కక్ష సాధింపు చర్య కాదా? ఉద్యోగ సంఘాల నాయకులుగా చెలామణి అయ్యి దాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎమ్మెల్సీలుగా పదవులు పొందిన నాయకులారా, మీరు ఉద్యోగుల హక్కులను కాపాడాల్సింది మర్చిపోయి ఎందుకు మీ ఆత్మాభిమానాన్ని ప్రగతి భవన్లో తాకట్టు పెడుతున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో గివేమి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అయ్యా, గిన్ని పేజీలు గిన్ని కట్టలు ఉంటాయా? రేపొద్దున తెలంగాణ రాష్ట్రం వస్తే, మేము అధికారంలోకి వస్తే, మమ్మల్ని మేము పరిపాలించుకుంటే ఒక్క పూటల నలుగురం కూర్చొని రెండు పేజీలలో సర్వీస్ రూల్స్ రాసిస్తాము అని చెప్పినటువంటి మీరు ఇలా ఆరేండ్లైనా ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ కొత్తవి ఎందుకు తీసుకొస్తలేరు? మీకు ఆ ఒక్క పూట నలుగురు మనుషులు రెండు పేజీలు దొరుకుతలేవా? ప్రభుత్వము ఉద్యోగ సంఘ నాయకులకు లబ్ధి చేకూరే విధంగా జీవో విడుదల చేసిన తర్వాత ఈ రెండు రోజుల నుంచి చాలా మంది ఉద్యోగ సంఘాల నాయకులు, అలాగే ఉద్యోగస్తులు, పదవి విరమణ పొందినటువంటి పెద్దలు వీళ్ళంతా కూడా యువ తెలంగాణ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళ బాధను వ్యక్తపరచడం జరిగింది. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల బతుకులు ఎట్లా ఆగమవుతున్నాయో కూడా చెప్పడం జరిగింది. కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ఉద్యోగాలను సైతం పనంగా పెట్టి చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా జరగనంత ఉవ్వెత్తున సకల జనుల సమ్మెను చేసి మా తమ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అనుకున్నటువంటి ఉద్యోగులు ఇవాళ స్వరాష్ట్రంలో బాధపడుతున్న నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీగా మేము తప్పకుండా ఉద్యోగుల పక్షాన నిలబడతాం. ఉద్యోగుల హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేసినటువంటి ఏ పోరాటంలోనైనా మా మద్దతు ఉంటుంది. వాళ్ళ హక్కులను సాధించుకునే విషయంలో అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇవాళ అమ్ముడుపోతున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులను కావచ్చు ప్రశ్నించే విధంగా యువ తెలంగాణ పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటది, ఉద్యోగుల పక్షాన ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తాం.